నాలుగో నామం 264. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఈజ్ వర్ది ఆఫ్ వర్షిప్ దాన్ ఎనీ అదర్ గాడ్స్ ఆర్ గాడెసెస్ అని అర్థం. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. 96వ కీర్తన 4వ వచనం. సమస్త దేవతల కంటే పూజనీయుడు అంటే దేవుని నామమును మనము కొనియాడాలి. దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు స్తుతించాలి. వాల్యూమ్ 700 ప్రసంగాల కొరకు హెడ్ వాక్యము నన్ను ఇప్పుడు అడిగినారు. నేను వస్తుంటే ప్రింటింగ్ వాళ్ళు అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాల్యూమ్ 7 మీద రాయాల్సిన నామము మలాకి 3:16 వచనం చూడండి. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మరి యెహోవాయందు భయభక్తులు గలి ఆయన నామమును స్మరించుచుండు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడ. అంటే దేవుని నామాన్ని మనం స్తుతించాలి, పొగడాలి, కీర్తించాలి, స్మరించాలి. నామం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంట. దేవుని శక్తిని గురించి సంభాషించాలి. ఆయన నామము భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది, ఎంత ప్రభావం కలది. ఆయన మహాత్మ్యమును వివరించాలి. ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడై ఉన్నాడు. 105వ కీర్తన 2 వచనాలు చూడండి. 105వ కీర్తన 1:2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రకటన చేయాలి, ప్రకటించాలి. అందుకే కదా ఈ ప్రయాసం మనది. ఆయన నామాన్ని మనం టీవీ ఛానల్స్ ద్వారా లోకమంతటా ప్రకటిస్తున్నాం. అందరూ దేవుని నామం యొక్క శక్తిని గ్రహించాలి, ఆయన నామంలో ఉన్న రుచిని గ్రహించాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడు. సంభాషించాలట దేవుని బిడ్డలు. ముసలమ్మ ముచ్చట్లు కాదు, లేని వార్తలు పుట్టించడం కాదు, కొండెములు చెప్పడం కాదు, ఇతరుల మీద మరి అబద్ధములు చెప్పడం కాదు. కానీ దేవుడు చేసిన కార్యములను గురించి, ఆశ్చర్య క్రియల గురించి ఒకరితో ఒకరు ఏం చేయాలి? మాట్లాడాలి, సంభాషించాలి. నీకు దేవుడు చేసిన కార్యాలు ఏవి కూడా నీవు మర్చిపోకూడదు. ఆయన గొప్ప దేవుడు అని నువ్వు మాట్లాడాలన్నమాట. అది దేవునికి ఇష్టమైన సంభాషణ. అట్టి వారి కొరకు ఆయన సముఖములో ఒక గ్రంథము, ఆ గ్రంథములో వారి పేర్లు రాయబడుతుంది. యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగిన నామమును స్మరించుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడి. అంటే గొప్ప దేవుడు అని అర్థం. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, అమరత్వం గలవాడు, నిత్యజీవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మరి కలిగిన వారం దేవుని ఎప్పుడు స్తుతించాలి, స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. మరి దేవుని గురించి చెప్పాలి, ఇతరులకు చెప్పాలి, ప్రకటించాలి. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడై ఉన్నాడు. యెషయా 45:22-23 వచనాలు చూడండి. యెషయా 45:22-23. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. అసలు ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడినారా? ఎక్కడైనా పుస్తకంలో ఉందా? ఏ పెద్ద మరి మత గ్రంథాల్లో ఉందా? ఏ దేవుడైనా చెప్పినాడా? నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందాడు. కానీ యేసుప్రభు మాత్రమే అన్నాడు. యోహాన్ సువార్త 14:6 వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు అన్నాడు. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేనన్నాడు. ఇలాంటి మాటలు యేసు ప్రభువే చెప్పినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు నువ్వు మరి గొప్ప విశ్వాసం కలిగి ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడని ఆయనను కీర్తించి, ఆయనను కొనియాడి, ఆయన గురించి పాడి, ఆయనను ప్రకటన ప్రతి దినం ఇతరులకు ప్రకటన చేయాలి.
అనుదినము ఆయన రక్షణ రక్షణను గురించిన సువార్తను నీవు అందించాలి. కీర్తన 136 1 నుండి 4 చూడండి. సాంగ్స్ 136 1 టు 4. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే చేయగలుగుతాడు నీ జీవితంలో నా జీవితంలో మహా ఆశ్చర్య కార్యం. ఓన్లీ గాడ్ కెన్ పర్ఫామ్ గ్రేట్ వండర్స్ విచ్ నో వన్ కెన్ కాంప్రహెండ్. ఎవడు కూడా ఊహించని కార్యాలు, ఏ మదికి అందని కార్యాలు దేవుడు ఒక్కడే చేయగలడు. ఆయన జీవము గల దేవుడు. అందుకే భయపడకూడి, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఏదైనా ప్రశ్నతో వచ్చారేమో, ఏదైనా సమస్యతో వచ్చారేమో, దేవుని బిడ్డలు ఎప్పుడు ఏ ప్రశ్న ఉంచుకోవద్దనమాట. షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్ మైండ్. ఇట్ షుడ్ బి అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఆశ్చర్య సూచించేదే ఉండాలి, ఆశ్చర్యంగా ఉండాలి జీవితమే. ఆయన ఆశ్చర్యకారుడైన ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయగలవాడు. కాబట్టి నువ్వు మనుషులను కూడా ఆశ్రయించొద్దు, మనుషులనే దేవతలుగా పూజించొద్దు, మనుషులనే దేవుళ్ళుగా చేసుకుంటారు. చాలామంది మనుషుల మీద ఆధారపడతారు. ఈరోజు నేను చెప్పాను ఒక సహోదరితో, మనిషి మీద ఆశ్రయిస్తే యూ విల్ బి కర్స్డ్. మనుషులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అనే వాక్యంలో ఉంది. మనిషిని కాదు నువ్వు నమ్ముకోవడం, సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపు నీ కన్నులు ఎత్తాలి. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడే నీ కార్యాన్ని సఫలము చేయగలడు, ఆయనే నిన్ను బాగు చేయగలవాడు, ఆయనే నీకు అద్భుతము చేయగలవాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, ఆయనకు స్తుతి చెల్లించాలి అని అర్థము. యెషయా 44:8 వచనం చూడండి. యెషయా 44:8, మీరు వెరవకుడి భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏదియో లేదు. ఉన్నట్లు నేను ఎరగను. నేను తప్ప వేరే ఆశ్రయ దుర్గం ఉందా? లేదు, ఏది లేదు. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకు ఏదైనా సమస్య ఉందా? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆరోగ్యం గురించి, లేక ఆర్థిక ఇబ్బంది, లేక సమాధానం లేదు, లేకుంటే శత్రు బాధ, లేకుంటే ఉద్యోగంలో సమస్యలు, లేక మరి మంత్రశక్తులు, సాతాన్ శక్తులు, భయపడకుండా గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? మీరు నిర్గమకాండము 15:11 వచనంలో మిర్యం పాట పాడుతుందన్నమాట. అంటే వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇంత గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటింపజేసినాడు కదా, ఆరిన నేలనుగా చేసేస్తున్నాడు. శత్రువులందరూ దాంట్లో మునిగిపోయినారు. దేవుని బిడ్డలకు గొప్ప విజయం కలిగింది. అందుకే పాడుతుంది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు ఎవడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఎప్పుడు చింతించొద్దాడు. 3 రోజులు ఉద్యోగ కూడికలు పెట్టి నేనే ఉద్యమం పడినానని నేను అనుకుంటున్నాను ప్రజల కంటే. ఎందుకంటే ఆ దైవజన్ ద్వారా ఒక మాట బహుబలంగా దేవుడు నాతో మాట్లాడినాడు, ఏంటంటే చింతించొద్దు దేని గురించి, ప్రతి విషయం విశ్వసించాలి అంతే. బిలీవ్, వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మనల్ని ఏమంటారు? విశ్వాసులు కదా. విశ్వాసులై ఉండి ఇంకా మనం ఎందుకు చింతించాలి? చింత కట్టిపడేయాలి. దేనిని గురించి చింతించొద్దాడు. ప్రతి విషయం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు తెలియజేయాలి. ఆయన సజీవుడైన దేవుడు, నీ ప్రార్థనలు వింటాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ కన్నీళ్లు చూస్తాడు. ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వచ్చేస్తాడంట, మేఘారుడై వస్తాడట, నీ ప్రక్కన నిలబడతాడట, నీ హృదయంలో నుండి మూలుగుల శబ్దాన్ని ఆయన వింటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా వై ఫియర్, వై సింప్లీ హ్యావ్ మిజరీ ఇన్ యువర్ హార్ట్? ఎందుకు చింతించాలి? దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. సమస్త దేవతల కంటేను పూజనీయుడనే నామంతో దేవుణ్ణి స్తుతించి కొనియాడాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలో గడపాలి. ఉదయం లేచి దేవుని సన్నిధిలో గడపాలి కొద్దిసేపు. అంటే గొప్ప దేవుడు కదా, ఈజ్ వర్ది ఆఫ్ యువర్ వర్షిప్ అండ్ ప్రైజ్. అంటే ఉదయం లేచినప్పుడు
తొందరగా ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, వండాలి, మరి స్కూల్కి వెళ్ళాలి, పంపించాలి, కాలేజ్ పంపాలి, ఆఫీసులో కూరకాలి, అదే హడావుడి. కానీ ఇంత గొప్ప దేవుని గురించి కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదివి కొద్దిగా ఆయనను స్తుతించి అలాగూ మరి నీవు ఆ దినాన్ని ఆరంభిస్తే వాక్యంలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే, మొదటి పిడికెడి పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం. ఆ దినం నీకు రానున్న కీడును కొట్టేస్తాడు దేవుడు. దేవుని వెతుకువార్లారా అని వాక్యంలో లేదా? దేవుని వెతుకువార్లారా అంటే దేవుని వెతకాలన్నమాట. ఉదయం వెతికితే చాలా ప్రమాదాలు, కీడు, నీ దారికి అడ్డంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతుంది అన్నమాట. ఇక్కడ దేవుడు నీతోనే ఉంటాడు కదా. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు, చప్పట్లు కొట్టే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన నీ రాకపోకలను కాపాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు. ఈ వాగ్దానాలన్నీ మరి ఎవరి కొరకు రాసినాడు? ఇవి నమ్మాలి, పొందుకోవాలన్నమాట. లేకుంటే అవి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, నీకు వచ్చే కీడంతా నీకు వస్తుంది. నమ్మాలి. అప్లై దిస్ ఫార్ములాస్, అప్లై దిస్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, ఇలాంటి దుర్ఘటనలు రాకుండా చక్కగా నీ జీవితాన్ని జీవించడానికి, సంపూర్ణ నిండు ఆయుస్తో నీవు సమాధికి చేరడానికి, అంటే ఆయన చిత్తాన్ని చక్కగా ఈ జీవితంలో నెరవేర్చడానికి ఆయన బలాఢ్యుడైన దేవుడు, సరిపోయిన దేవుడు. సరిపోయి ఇస్ ఇన్నఫ్ ఫర్ దిస్ వరల్డ్, ఫర్ దిస్ లైఫ్. కాబట్టి నువ్వు గమనించాలి, నీవు గొప్ప దేవుని కలిగి ఉన్నావు. ఇంకొకటి ఏంటంటే, ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. యేసు ప్రభువే తన ప్రాణాన్ని నీ కొరకు ధారపోసినాడు. నన్ను ఎంతగా ప్రేమించినావు, ఏ యోగ్యత లేని నా కొరకు నువ్వు ప్రాణము పెట్టినావు. ఎంత ప్రేమించావయ్యా నన్ను అంటే, నా ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించినాను అంటున్నాడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సో వాట్ ఎ మైటీ గాడ్ వి హావ్, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. మనం సేవించే గొప్ప దేవుడు ఎంత గొప్ప మహనీయుడు అన్నమాట. మహాత్మ్యం గలవాడు, పూజనీయుడు, స్తోత్రార్హుడు, పూజ్యుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. మరి ఒక నామం, కొలస్సీ 1:17 ఈ మాట ఉంది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే నామం ధ్యానిస్తాం. సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:13 కొన్ని వచనాలు చదువుతున్నాను. కొలస్సీ 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశం అందున్నవియు, భూమి అందున్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈరోజు నువ్వేమీ కలిగి ఉన్నావో అవన్నీ కూడా ఆయన ద్వారానే నీకు లభించింది. దేవుని స్తోత్రం. నీకున్న ఊపిరి, నీకున్న సమస్తము, నీకున్న శరీరము, నీకున్న అవయవాలు, నీకున్న ఆశీర్వాదాలు, నీకున్న బంధువులు, నీకున్న స్నేహితులు, నీ ఇంటి వారు, ఇవేవి కూడా నీవు తీసుకొని రాలేదు. ఇవన్నీ కూడా ఆయన ద్వారా నీకు కలిగినది. నీ వల్ల నీవేమీ చేసుకోలేదు, ఏం చేసుకోలేవు. యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ యూ. అంటే సమస్తానికి ఆయన ఆది సంభూతుడై సర్వము ఆయన సృజించినాడు. ఆయన ద్వారానే మనకి ఆశీర్వాదాలన్నీ కూడా లభిస్తుంది. నామం ఏంటి మనం ధ్యానించేది? సమస్తమునకు ఆధారభూతుడు. యాకోబు 1:17 మాట ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, పవిత్రమైన ప్రతి వరము, అది పరసంబంధమైనది జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే మనకు అనుగ్రహింపబడుతుంది. ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫ్లోస్ ఫ్రమ్ గాడ్ అబౌవ్. మరి ఇక్కడ 17 నుండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. పిల్లలు చూసినప్పుడు నీకు గుర్తునవ్వాలి, అమ్మో ఈ పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు, నా పిల్లలని అంత గర్వంగా ఎప్పుడు అనొద్దు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నా భర్త అని కూడా అనకూడదు. భర్తను దేవుడు నీకు శిరస్సుగా ఇచ్చినాడు.
నా కుటుంబం అని కూడా అన్న దేవుని చేత కట్టబడిన కుటుంబం నాది నాది నా భార్య కదా పురుషులు ఎంత గర్విస్తారు వారి కుటుంబం గురించి నా భార్య ఇంట్రడ్యూస్ ఎవరికన్నా పరిచయం చేయడానికి షీఈస్ మై వైఫ్ దే ఆర్ మై చిల్డ్రన్ మై హోమ్ అంటారు అంటే వాళ్ళకు ఒక అతిశయం మంచిదే కానీ జ్ఞానం ఉండాలి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది దేవుని యొద్ద నుండి వచ్చింది దేవుని స్తోత్రం హల్లెలూయా ఇవన్నీ కలిగినవేవి కూడా నా వలన కలిగేది అన్నీ దేవుడే ఇచ్చినాడు అట్టి జ్ఞానం నీకున్నప్పుడు తగ్గింపు వస్తుంది లేకుంటే నీకు గర్వం వచ్చేస్తుంది అన్నమాట ఏంటంటే అన్నీ నా వల్లనే కలిగింది నేను లేక ఏది లేదు ఎంత కష్టపడి కుటుంబాన్ని పైకి తెచ్చానండి అని అంటారు కదా కొందరు కష్టపడడానికి నీకు ఆరోగ్యం కూడా ఎవరు ఇవ్వాలండి దేవుడే ఇది నా కష్టార్జితం అంటావు కానీ రాకపోకలు కాపాడి అక్కడ ఉద్యోగంలో సమస్యలు లేకుండా అన్నీ కాపాడింది చేసింది అంతే ఎవరు దేవుడే నీ కష్టార్జితం నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే ఎవరి పరిమితి కావాలి కొందరు సంపాదిస్తారు అనుభవించరు కదా ఆయన సెలవు లేకుండా మనం ఒక ముద్ద ఆహారం తినలేము రింగలేము నీళ్లు త్రాగలేము కదా ఆయన సెలవు కావాలి కాబట్టి ఆల్ గ్లోరీ టు హిమ్ ఆయన ద్వారానే నీకు సమస్తం కలుగుతుంది ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు 23 సంవత్సరాలు సేవ చేసినాను కరెక్టే సేవ చేశాను కష్టపడ్డాను బ్యాంకులో పనిచేశాను ఇంట్లో పనిచేశాను సేవలో కష్టపడ్డాను నలిగిపోయినాను కానీ ఘనత మహిమ ప్రభావము ఎవరికి చెందింది దేవుడు ఆయన నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే ఆహారం తినడానికి నీకు ఒక ప్లేట్ కావాలి నీళ్లు తాగడానికి ఒక గ్లాస్ కావాలి ఇటు సేవ చేయడానికి జాయ్ చేరియాన్ని దేవునికి అవసరమైంది అంతేగాని చేసిందంతా ఎవరు దేవుడే అంతా దేవుడే దేవుడు లేకుంటే నేను ఏం చేయగలుగుతాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఎన్ని కష్టనీళ్లు కార్చినాను ఎంత మరి పోరాటము ఎన్ని ఆటుపోట్లు ఇట్టి మాటలా 23 సంవత్సరాలు ఒక సంఘం ఈ విధంగా అభివృద్ధి పొందిందంటే ఒక ఒక గ్లాసులో ఇంత చెరుకు రసం రావాలంటేనే ఆ చెరుకు కట్టే మిషన్లో పడి ఏం కావాలి నలుగుతూనే అవుతుంది రుచిగల జ్యూస్ తాగుతారు మనుషులు ఎండాకాలం మరి గొప్ప ఆశీర్వాదం వందలకు వేళ్లకు భూజనాలందరికీ ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య ఉందంటే తప్పకుండా కష్టపడాల్సి వస్తుంది కానీ ఆ కష్టపడడానికి కూడా దేవుని కృప నాకు తోడుగా ఉండేది దేవుని స్తోత్రం హల్లెలూయా చాలాసార్లు కొన్నిసార్లు తట్టుకోలేనంత పరిస్థితులు వచ్చినప్పుడు ఒక మాట వినబడేది బిడా నా కృప నీకు చాలు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అంతే ఆ మాట నన్ను ఎంత బలపరిచేదో కాబట్టి ఆయన సమస్తమునకు ఆధారభూతుడని నీవు గమనించాలి మరి ఆయనకి స్తుతి స్తోత్రములు చెల్లించాలి అందుకే దేవుని వెతకాలని వాక్యం అంటుంది సామెతల గ్రంథం 8:34-36 చూద్దాం Proverbs 8:34-36 అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకుని నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అనుదినం అంటే ఉదయకాలం లేవగానే మొట్టమొదటి నీ కార్యాలు చేయడానికి కాదు దేవుడు ఏమంటున్నాడు ఈరోజు కొరకు ఈ రోజంతటి కొరకు ఆయన భద్రత నాకు కావాలి కదా ఆయన తలంపులు నాకు కావాలి కదా నా మార్గంలో ఉన్న అడ్డుల ఆటంకాలన్నీ తొలగిపోవాలి కదా సాతాను శక్తులన్నీ పటాపంచలైపోవాలి నాకు విజయం కావాలంటే దేవుని సన్నిధిలో నేను కొద్దిగా గడపాలి కదా అప్పుడే కదా నువ్వు దేవుని స్వరాన్ని వినేది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఉపదేశాన్ని నీవు వినగలుగుతావు నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి అంట దేవుని స్తోత్రం హల్లెలూయా మనం చాలా విచారిస్తాం చాలా మరి బాధపడతాం కలవరపడతాం కానీ మొట్టమొదట దేవుని వెతకడము మనం వెనకాడుతుంటాం కాబట్టి పరిశుద్ధాత్మడు మనకు చెప్పినప్పుడే మనం వెంటనే ఏం చేయాలి విధేయత చూపాలి అందుకే ఈ వాక్యం అనుదినము సామెతలు 8:34-36 చూడండి అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నా యందు అసహ్య నా అంటే ఎవరు దేవుడు అన్నమాట అంతే నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు స్తోత్రం అందుకే అంటే మనం ఈ యొక్క మరి పరిస్థితి ద్వారా నాకు చాలా అనుభవాన్ని దేవుడు ఇచ్చినాడు అంటే హౌ టు బికమ్ మోర్ క్లోజ్ టు గాడ్ గాడ్ షుడ్ బి ఎవ్రీథింగ్ అంతే ఇంకా ఈ లోకంలో అది ఇవి కాకుండా మొట్టమొదట ఉదయం లేవగానే
మంచం మీదనే ఒక మాట దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ లార్డ్, ఎంతోమంది లోకం నుండి దాటిపోయినారు. ఈరోజు నువ్వు నాకు జీవము ఊపిరిచ్చినావు. ఈరోజు నీ చిత్తం నేను నెరవేర్చాలి, నీకు విధేయత నేను చూపాలి, నీ స్వరాన్ని నేను వినాలి. వ్యర్థమైనవన్నీ నా జీవితం నుండి కొట్టివేయమని ప్రార్థన చేసి లేవాలి. లేచిన తర్వాత కొన్ని కొంతసేపు ప్రార్థన, మరి తర్వాత వాక్యం చదివిన తర్వాతనే నీవు ఈ లోక సంబంధమైన పనులకు దిగాలి. అప్పుడు నువ్వు చేయు కార్యమంతా కూడా దేవుడు ఏం చేస్తాడు, సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు, నీ త్రోవను సిద్ధపరుస్తాడని నమ్మాలి. తర్వాత వాక్యంలో మనం చూస్తున్నాం, కలిగి ఉన్న ప్రతిది కూడా ఆయన వల్లనే కలిగింది, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు అనే నామంతో నువ్వు దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి. నీకు కావలసిన ఆశీర్వాదమైన శారీరకమైన ఆత్మీయమైన దీవెనలైన దేవుని యొద్ద నుండే రావాలి. కాబట్టి ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదం దేవుని కారణభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు. ఆయన తప్ప ఆధారం ఏదీ లేదు. 4వ కీర్తనలు అనుకుంటే ఒక మాట చూడండి, 4 కీర్తనలు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవో ఇవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. అంటే నా నీతికి ఆధారమగు దేవా, సమస్తానికి. ఈరోజు మనం నీతిమంతులం పరిశుద్ధులం అంటే కూడా ఆధారం ఎవరండి? దేశప్రభు. ఆయన లేకుంటే మనకు నీతి ఎక్కడిది, పరిశుద్ధత ఎక్కడిది, భక్తి ఎక్కడిది? ఆయన సమస్తానికి ఆధారం అనమాట. అంటే నువ్వు ఈ పరిస్థితుల్లో రక్షణ పొంది పరిశుద్ధుల గుంపులో ఉన్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, సంఘానికి వచ్చావు, సంతోషంగా ఉన్నావు, నెమ్మదిగా ఉన్నావు అంటే కూడా ఆయనే ఆధారభూతుడు అని అర్థం. దేవుని స్తోత్రం. మరి ఒక నామం, యేసు క్రీస్తు అనే నామం. 266 యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్. ఇదైతే మనకేం పెద్ద వివరించే అవసరం లేదు కదా మీకు. యేసు క్రీస్తు, నువ్వు నమ్మేదే యేసు క్రీస్తును. యేసు క్రీస్తును విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుకుంటున్నాడు. యేసు అంటే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అనాయింటెడ్ వన్. క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్ వన్, జీసస్ మీన్స్ సేవియర్. అసలు ఇప్పుడు ప్రపంచంలో ఈ ప్లానెట్లో ఎవరికి పేరు లేదు యేసు అనే పేరు. రక్షకుడు అని ఎవరైనా మనం కనుకున్నామా? ఎదురైనారా నా పేరు రక్షకుడు అని అంటాను? అంత యోగ్యత ఎవరికి లేదు. రక్షకుడు అంటే ప్రజలను ఆయనే వారి పాపముల నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని మత్తయి సువార్త 1:21 ఉంది. ఆమె ఒక కుమారుని కనును. ఆమె అంటెవరు? మరియా. ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు. మరి మత్తయి సువార్త 1:18 కూడా ఉంది, యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉండెను. మరి యేసు పుట్టుకలో మనం చూస్తున్నాం ఆయన రక్షకుడని పిలువబడినాడు. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, శాపముల నుండి విడిపించడానికి, రోగముల నుండి విడిపించడానికి, బంధుల నుండి విడిపించడానికి, చీకటి నుండి విడిపించడానికి, సైతాను బంధకముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలో రక్షకునిగా ఉదయించినాడు. యేసు నామము అన్ని నామముల కంటే పై నామం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం చూడండి. యేసు నామము, దేవుడు యేసు, మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుకు ఇచ్చిన నామము అన్ని నామంలో కంటే ఉన్నతమైన నామం. ఎందుకంటే అంతగా విధేయత చూపినందుకు, విధేయత వెంబడే ఉంటుంది ఆశీర్వాదాలు. ఆల్వేస్ బ్లెస్సింగ్స్ ఫాలో ఒబీడియన్స్, నెవర్ ఫర్గెట్. ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు, ఎవరు మర్చిపోకూడదు. ఆల్ షుడ్ లిజన్. నీకు ఆశీర్వాదాలు ఉట్టిగా రాదు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేసినంత మాత్రాన నీకు ఆశీర్వాదాలు రావు. నీవు దీర్ఘ ప్రార్థనలు చేస్తే ఆశీర్వాదాలు రావు. కానీ ఎప్పుడైతే విధేయత చూపుతావో, వెన్ యూ ఒబే గాడ్, గాడ్స్ వర్డ్, డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో యువర్ లైఫ్. నిన్ను వెంబడించేది దేవునే ఆశీర్వాదం. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నిటిను నా వెంబడి ఏమొస్తాయి? కృపాక్షేమం. కృపాక్షేమములు నా వెంబడి వస్తాయి. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కనుక
లర్న్ టు ఒబే గాడ్ విధేత అదే నాకు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నేర్పించండి నన్ను విధేత చూపు ఒబే మీ ఇన్ ఎవ్రీథింగ్ యూ ఒబే మీ ఎస్ లార్డ్ ఐ విల్ ఒబే మరియ కూడా ఏం చేసేది ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఎంత విధేత మరియ చూపింది లోకరక్షకునికి తల్లిగా మారిపోయింది అదే ఆశీర్వాదం ఆమె స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది మన పిల్లల కొరకు కూడా బాగా ప్రార్థన చేస్తాం సరిపోదు నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేయడం కాదు మొట్టమొదట నీవు విధేత చూపాలి దేవుని తప్పకుండా నీ సంతతి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది దేవుని స్తోత్రం హల్లెలూయా నా తండ్రి దేవునికి విధేత చూపినాడు ఏటో కొట్టుకొని పోవాల్సిన నేను ఈ లోక నటనలను కొట్టుకొని పోవాల్సిన నేను ఇప్పుడు అసలు బ్రతికి కూడా ఉండేదాన్ని కాదు నేను అటువంటి నా జీవితాన్ని మార్చి సరైన ఆత్మీయ పట్టాల్లో నడిపించి దేవుడి గురిగా చేసుకొని ఇప్పుడు బ్రతికి అనేకులను వెలుగు మార్గంలో నడిపిస్తున్నానంటే నా తండ్రి దేవునికి విధేత చూపినాడు కనుక సంతతి మీద సంతానం మీద దేవుని కృప సంతతి ద్వారా అనేకులకు ఆశీర్వాదం దేవుడెన్నడు మాట తప్పాడు దేవుని స్తోత్రం హల్లెలూయా తల వంచి ప్రార్థన చేద్దాం చేతులు ఎత్తి మనం దేవుణ్ణి అడుగుదాం దేవా నన్ను క్షమించు ప్రభువా పాపములన్నీ కడిగివేయి ప్రభువా అవిధేయతను మన్నించు నాయన అవును ప్రభా మేము మాకు దిద్దుబాటు కావాలి మాకు గద్దెంపు చాలా అవసరం తండ్రి లేకుంటే మేము పతనమైపోతాం నాశనం అయిపోతాం కీడు అనుభవిస్తాం శాపానికి గురవుతాం శిక్షకు గురవుతాం నరక పాత్రులైపోతాం అట్టి అయోగ్యతలు మన్నించమని ప్రార్థిస్తున్నాను ఇప్పటికైనా హృదయాన్ని చింపుకొని నీ తట్టు తిరుగుటకు సహాయం దయచేయండి ఉపవాస ప్రార్థనలు చేయడానికి కృప దయచేయండి తమ్మును తాము తగ్గించుకోవడానికి కృప దయచేయండి రిక్తులుగా చేసుకోవడానికి సహాయం దయచేయండి ఉప్పు వలె కరిగిపోవడ కృప దయచేయండి మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నావు ప్రభువా తగ్గించుకొని ప్రజల కొరకు రుచికరంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి చెప్పబడిన నామములు కూడా దీవించమని ప్రజల హృదయంలో నాటుమని వచ్చిన బిడ్డలను ఆశీర్వదించి దిద్దుబాటుతో ఇక్కడ నడిపించమని క్రమము దయచేయమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి.